వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏప్రిల్ 14వ తేదీ నుంచి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, దాని వలన దేశంలో ఉన్నటువంటి అనిశ్చితమైనటువంటి పరిస్థితులు, ప్రపంచంలో ఉన్నటువంటి అనిశ్చితమైనటువంటి పరిస్థితులు ఏ విధమైనటువంటి పరిష్కారం లభిస్తుంది, 14వ తేదీ నుంచి కనుక మనం తీసుకున్నట్లయితే భగతులలో ఎన్నో మార్పులు సంభవించబోతూ ఉన్నాయి. దేశమంతా కూడా ఎంతో అనిశ్చితమైనటువంటి స్థితిలో ఉంది, అనిశ్చితమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంది. మన యొక్క భారతదేశంలో కనుక మనము తీసుకున్నట్లయితే 14వ తేదీ వరకు కూడా లాక్డౌన్ అనేది అమలులోనే ఉంది. ఒక లాక్డౌన్ 14వ తేదీ తర్వాత తీసేస్తారా, తీయరా, ఏ విధంగా ఉంటుంది, అనేక రకాలైనటువంటి ఆసక్తికరమైనటువంటి సన్నివేశాలు మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఈ యొక్క ఏప్రిల్ నెల 14వ తేదీ నుంచి ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనము తీసుకున్నట్లయితే ఇటువంటి గ్రహస్థితి ఇప్పట్లో ఎప్పుడు రాలేదు, ఎప్పుడు రాబోదు అన్నట్లుగా ఉంటుంది. ఎందుకనంటే మనకు మొత్తము ఉన్నటువంటి 9 గ్రహాలను కనుక మనము తీసుకున్నట్లయితే ఉన్నటువంటి 9 గ్రహాలలో 2 గ్రహాలు రాహుకేతువులు, ఛాయాగ్రహాలు. యొక్క 2 గ్రహాలు కూడా రాహు చేత మిథునములోను, కేతువు చే ధనుసు రాశిలోను ఉన్నారు. ధనస్సుకు మిథునానికి మధ్యలో కొన్ని గ్రహాల యొక్క బంధనము అనేది ఉండడం అనేది జరిగింది. చంద్రుడు 2 రోజులకు ఒకసారి, 2.5 రోజులకు ఒకసారి రాశి అనేది మారుతూ ఉంటాడు. మిగిలినటువంటి 6 గ్రహాలను కనుక మనము తీసుకున్నట్లయితే వీటిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఎవరి యొక్క హౌస్ లో ఆ గ్రహాలనేవి ఉండటం జరిగింది. 2 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నాయి, 1-2 గ్రహాలు నీచ స్థితిలో ఉన్నాయి, 2 గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా రాహుకేతువులు మధ్యలోనే బంధించబడినటువంటి కారణం చేత ఎక్కడికి కదలలేనటువంటి పరిస్థితులలో గ్రహాలనేవి ఉన్నాయి. ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి గ్రహాలను గనుక మనము తీసుకున్నట్లయితే రవి దేశంలో 14వ తేదీ నుంచి, దేశంలో రవి 14వ తేదీ నుంచి ఉచ్చ స్థితిలోనికి వచ్చాడు, ఉచ్చ స్థితిలోనే ఉన్నాడు. తరువాత కుజుడు మకర రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. నీచంలో ఉన్నటువంటి గ్రహాలను గనుక మనము తీసుకున్నట్లయితే సర్వారినామ సంవత్సరానికి అధిపతి అయినటువంటి, ఒక సర్వరినామ సంవత్సరానికి రాజు అయినటువంటి బుధుడు మీనంలో నీచ స్థితిలోనే ఉండడం జరిగింది. అదే విధంగా అసలు ధర్మ ప్రభువు ఎక్కడైనా ఏదైనా జరిగితే న్యాయం చెప్పగలిగినటువంటి ధర్మాధికారి, ధర్మ ప్రభువు అయినటువంటి గురుడు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితులలో మకరంలో నీచ స్థానంలోనికి వెళ్ళిపోవడం జరిగింది. ఇక ఈ సుఖాన్ని, సంతోషాన్ని, భోగ భాగ్యాలను, ఉత్సాహాన్ని, ఆనందాన్ని, ఉల్లాసాన్ని, సమస్తమైనటువంటి ఆనందాలను కలిగించేటటువంటి శుక్రుడు తన యొక్క స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ రాహు యొక్క పక్కనే ఉన్నటువంటి కారణం చేత తన యొక్క ఆనందాన్ని ప్రజలకు ఏమాత్రము కూడా పంచలేనటువంటి స్థితిలో ఉండడం జరిగింది. ఇక్కడ మనకు కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి యొక్క గ్రహస్థితి చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులను చవిచూస్తూ ఉన్నాము. ఎలా కనుక తీసుకున్నట్లయితే ధనస్సు నుంచి మిథున రాశి వరకు తీసుకున్నట్లయితే ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం ఇంతవరకు గ్రహాలనేవి ఉన్నాయి. ఆ తరువాత మిథునం తర్వాత కనుక మనం తీసుకున్నట్లయితే కర్కాటకము, సింహము, కన్యా, తుల, వృచ్చిక ఇవన్నీ కూడా ఖాళీగా కనిపిస్తూ ఉంటాయి. దేశంలో నెలకొన్నటువంటి అనిశ్చితమైనటువంటి పరిస్థితులకు ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రహాలకు ఏ విధంగా చెప్పాలి, యొక్క ప్రభావం అనేది మనపైన ఏ విధంగా పడింది అని కనుక మనం తీసుకున్నట్లయితే గ్రహాలు తమ యొక్క స్వక్షేత్రాలలో కొన్ని ఉచ్చ స్థానాలలో ఉండి, కొన్ని స్వక్షేత్రాలలో ఉండి, కొన్ని నీచంలో ఉన్నప్పటికీ కూడా ఏమీ చెయ్యలేక రాహుకేతువుల మధ్య ఎప్పుడైతే కాలసర్ప యోగంలో బంధించబడి ఉన్నారో వాటి యొక్క శక్తి మొత్తము కూడా పూర్తిగా కోల్పోయినట్లుగా మనము భావించాలి. అదే విధంగా ప్రజలు కూడా పూర్తిగా ఇళ్లకే పరిమితమై ఉన్నారు. వారికి ఉన్నటువంటి శక్తియుత్తులు మొత్తం కూడా పూర్తిగా ఇళ్లకే పరిమితమై ఉండడం జరిగింది. ఇక్కడ ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి గ్రహాలు ఏమిటంటే కుజుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. కుజుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వారు
నిరంతరాయంగా పని చేస్తూనే ఉన్నారు. నిరంతరాయంగా పని చేస్తూనే ఉండవలసి వస్తుంది. తరువాత బుధగ్రహము నీచ స్థితిలోనూ, శనిగ్రహము స్వక్షేత్రంలోనే ఉన్నారు. బుధుడి యొక్క కారణంగా మరియు శని యొక్క కారణంగా వర్తిల్లేటటువంటి డిపార్ట్మెంట్స్ వైద్య రంగంలో బాగా రాణించాలనంటే బుధుడు మరియు శని గ్రహాల యొక్క ప్రభావం అనేది చాలా అవసరం. అయితే శని స్వక్షేత్రంలో ఉన్నటువంటి కారణం చేత వైద్యులు చాలా చక్కగా పనిచేయడం జరుగుతుంది. కానీ బుధుడు నీచ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత అలా ప్రొటెక్షన్ తో పనిచేయడం జరుగుతుంది. అలా అద్భుతంగా వర్క్ చేస్తూ ఉన్నారు. ఇక మిగిలినటువంటి గ్రహాలను గనక మనం పరిశీలించినట్లయితే గురుడు న్యాయాధిపతి, అన్ని రకాలైనటువంటివి కూడా ప్రస్తుతము క్లోజ్ చేసేసి ఉన్నాయి. శుక్రుడు సమస్తమైనటువంటి సుఖాలు, సంతోషాలు, భోగాలు, పాక్యాలు, ఆనందాలు, ఉల్లాసాలు, ఉత్సాహాలు మొత్తము అన్నిటికీ కూడా పులిష్ట పడిపోయాయి. మరి ఈ యొక్క పరిస్థితి అనేది ఎప్పటి వరకు ఉంటుంది? ఉంటుందనంటే ఒక కాలసర్ప యోగంలో నుంచి, రాహుకేతువుల మధ్యలో నుంచి గ్రహాలు కొద్దిగా బయటకు వచ్చినటువంటి సమయం వరకు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు విపత్కరంగానే కనిపిస్తూ ఉంటాయి. అయితే ఎప్పటికీ ఇవి బయటికి రావడం జరుగుతుందనంటే 3వ తేదీ వరకు ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని దేశాలు ప్రస్తుతము ఏదైతే సమస్యతోటి ఎదుర్కొంటూ ఉన్నారో ఆ యొక్క సమస్యతో తీవ్రంగా పోరాడవలసినటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. 3 తరువాత ఈ యొక్క సమస్య అనేది పూర్తిగా ఎక్కుపెట్టినట్లు అయిపోతుంది 3వ తేదీ వరకు. మరి భారతదేశాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క భారతదేశంలో మనకు ఈ యొక్క సమస్య ఎప్పటి వరకు కనిపిస్తుందనంటే 4వ తేదీ వరకు కనుక మనము తీసుకున్నట్లయితే బుధుడు నీచస్థితిలో ఉన్నటువంటి కారణం చేత స్వక్షేత్రంలో ఉన్నటువంటి శని యొక్క దృష్టి తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడిని చూస్తున్నటువంటి కారణం చేత 4వ తేదీ వరకు కూడా ప్రజలకు ఎటువంటి వెసులుబాటు ఉండదు. రాజు ఏదైతే చెప్తాడో ప్రజలు ఖచ్చితంగా దానిని పాటించి తీరాల్సిందే. అందులో రాజు నీచ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత మరీ ఎక్కువగా పాటించాల్సి ఉంటుంది. ఇప్పుడైతే రాజు యొక్క మాటలు కాదని ప్రజలు బయటకు వస్తారో అప్పుడు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. అయితే ఈ యొక్క ఏప్రిల్ మాసంలోనే మనకు ఒక అద్భుతం అనేది జరగబోతూ ఉంది. అది ఏమిటనంటే ఈ యొక్క ఏప్రిల్ 20, 21, 22 తేదీలలో సర్వరినామ సంవత్సరానికి రాజు అయినటువంటి బుధుడు, మంత్రి అయినటువంటి చంద్రుడు, 2 గ్రహాలు కూడా మీనరాశిలో 3 రోజుల పాటు కలిసి ఉండడం జరుగుతుంది. ఎప్పుడెప్పుడు అనంటే 20, 21, 22 తేదీలలో. కాబట్టి ఈ యొక్క 3 రోజులలోనూ కూడా ప్రధానమైనటువంటి విషయాలపైన పెద్దగా చర్చలు అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ యొక్క చర్చ అనేది పాలకుల మధ్య జరుగుతాయి, ప్రజల మధ్య కాదు. అంటే దేశాన్ని నడిపించేటటువంటి ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, కలెక్టర్లు, మంత్రులు, అధికారులు, పాలకులు ప్రధానమైనటువంటి విషయాలను తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క సమస్య భారతదేశంలో 4వ తేదీ వరకు ప్రజలు కొద్దిగా ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఆంక్షలతో కూడినటువంటి జీవితాన్ని కొద్దిగా ఆంక్షలు, కట్టుబాట్లు, ఎలా పడితే అలా తిరగడానికి వీలు లేదు, ఆ విధమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. 26వ తేదీ తరువాత ఈ యొక్క సమస్యకు దాదాపుగా భారతదేశంలో చెక్ పెట్టినట్లే అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సమస్య అనేది తరువాత మనకు కనిపించదు. మిగిలినటువంటి దేశాలలో కనుక మనం తీసుకున్నట్లయితే ప్రస్తుతము బాగా ఇబ్బంది పడుతున్నటువంటి దేశాలలో 3వ తేదీ వరకు ఒక సర్వరినామ సంవత్సరానికి రాజు అయినటువంటి బుధుడు తన యొక్క స్వక్షేత్రమైనటువంటి విధునానికి వచ్చేంత వరకు కూడా ఒక సమస్యతో పోరాటం అనేది జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా కనుక చెప్పాలనంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి యొక్క ఏప్రిల్ మాసంలో 14వ తేదీన చంద్రుడు ధనురాశిలో ఉంటాడు. ఆ తర్వాత 28వ తేదీన మరలా చంద్రుడు తిరిగి మిథున రాశిలోనికి వెళ్లిపోవడం జరుగుతుంది. అంటే 29వ తేదీ నుంచి ప్రజల మీద ఉండేటటువంటి ఆంక్షలు కొద్దిగా తగ్గిపోయి ప్రజలకు వెసులుబాటు అనేటటువంటిది కలుగుతుంది. అప్పటి వరకు కూడా గ్రహాలు వాటి స్వక్షేత్రాలలో ఉన్నప్పటికీ కూడా వ్యక్తి ఏ విధంగా అయితే కోల్పోయి సైలెంట్ గా ఉన్నాయో ప్రజలు కూడా అలాగే ఇళ్లలోనే ఉండి చక్కగా ఎవరి పనులు వారు చేసుకోవటం, ఇంటి పనులపైనే దృష్టి పెట్టడం, దాని వలన కుటుంబాన్ని కాపాడుకోవటం, దాని ద్వారా సమాజాన్ని కాపాడుకోవటం అందరూ కూడా
చేయవలసినటువంటి పని. మే 4వ తేదీ వరకు వెసులుబాటు కలుగుతుంది. మే 4 నుంచి మే 25 వరకు కొద్దిగా రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. ఆ తరువాత ఆధారమైనటువంటి జీవితాన్ని అందరం కూడా పొందుతాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.